ఫుడ్ డెలివరీ అప్లికేషన్ల వినియోగం నేటి కాలంలో గణనీయంగా పెరిగింది. సమయాన్ని ఆదా చేయడంతో పాటు నచ్చిన ఆహారం నిమిషాల్లో కళ్ల ముందు ప్రత్యక్షమవుతోంది. అయితే అలా ఆన్లైన్ ఫుడ్ డెలివరీల నాణ్యతపై అంతే స్థాయిలో వ్యతిరేకత కూడా వస్తోంది. ఇప్పటికే పలుమార్లు రెస్టారెంట్ల నుంచి వచ్చిన ఫుడ్ ఆర్డర్లలో పురుగులు వచ్చాయంటూ పలువురు ఫిర్యాదు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా అలాంటి మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్ ఆధారిత రెస్టారెంట్ నుంచి బుధవారం జొమాటో ద్వారా ఆర్డర్ చేసిన నూడిల్స్లో చచ్చిన బొద్దింక కనిపించింది అంటూ ఓ కస్టమర్ ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఎక్స్లో వైరల్గా మారింది. సోనై ఆచార్య అనే యూజర్ యాంటీ ఫంగస్ అనే రెస్టారెంట్ నుంచి జపనీస్ రామెన్ ఫుడ్ను జొమాటోలో ఆర్డర్ చేసింది. తనకు అందిన నూడిల్ సూప్లో చనిపోయిన బొద్దింక కనిపించిందని ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది ఖచ్చితంగా ఆమోదయోగ్యం కాదు, అసహ్యంగా ఉంది, ఇక్కడ ఫుడ్ నాణ్యత తీవ్రంగా నిరాశపరిచింది అంటూ తన పోస్ట్లో తెలిపింది. మహిళ ఫిర్యాదుపై జొమాటో వెంటనే స్పందించింది. దురదృష్టకరమైన ఈ సంఘటనకు చింతిస్తున్నామని, ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునేందుకు దయచేసి కొంత సమయం ఇవ్వాలని కోరింది. దీనిపై వీలైనంత త్వరలో సదరు కస్టమర్ను సంప్రదిస్తామని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా మిస్ ఆచార్య షేర్ చేసిన స్క్రీన్ షాట్లో ఫుడ్ డెలివరీ కంపెనీ ఆర్డర్ కోసం చెల్లించిన 320 రూపాయలు రిఫండ్ చేసినట్లు పేర్కొంది. తరచూ ఆన్లైన్ ఫుడ్ డెలివరీలపై ఇలాంటి ఫిర్యాదులు రావడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.